అస్సలం అలాక్ వరమూల బాజుబిల్లా నితాన్ ఇరహీం బిస్మిల్లా రహమాన్ రహీం ఖురాన్ ఇస్లాం హదీసులు వీటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము అంతేకాకుండా ప్రభుత్వ మమసం గారి యొక్క సహబాలు శిష్యుల గురించి ధరణితారుల ఆధారంగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం అబ్దుర్ రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారి గురించి ఉన్నాము ముందుగా షాపుగ్రస్తున్న సైతాన్ బారు నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఐ మీన్ ఇంతకుముందు మనం ప్రవక్త మమ సమ్ గారి యొక్క జీవిత చరిత్రని అర్రెహకుల్ మక్తుం ఆధారంగా తెలుగు బుకారిలో మనం చూడటం జరిగింది ఈరోజు అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్రజల్లా గారి గురించి కొన్ని విషయాలు తారల ఆధారంగా చూడబోతూ ఉన్నాము బిస్మిల్లా ఆ రోజు మదీనా పట్టణం అన్సార్లు ఆదుకున్న వారు మొహజర్ల వలస వచ్చిన వారి కలయికతో కలకల్లాడుతోంది వారి మధ్య మహం గారు నిలబడి విశ్వ మానవ సౌభాతత్వాన్ని గురించి బోధిస్తూ ఉన్నారు ఆ మహనీయుని నైతిక శిక్షణ వల్ల అనుచరుల్లో ఇదివరకే చాలా వరకు పరస్పర సోదరభావం పెనువేసుకుంది ఇప్పుడు ఈ ప్రత్యేక సమావేశంలో బోధించే ఇస్లాం హితవులతో వారు మరింత ఉత్తేజితులయ్యారు ప్రసంగం ముగి ముగిసిన తర్వాత కట్టు బట్టలతో మాత్రమే వచ్చిన ముహజిర్ల వైపు చూపిస్తూ ఇదిగో వీరు మీ సోదరులు అని అన్సార్ల ఆదుకున్న వారికి గుర్తు చేశారు ప్రవక్త మొహమ్మద్ సలాలా వసలం గారు ఆ తర్వాత వరుసగా ఒక్కొక్క ముహజిర్ని ఒక్కొక్క అన్సార్ని పిలిచి ఈరోజు నుంచి మీరిద్దరూ పరస్పరం అన్నదమ్ములు అని చెప్ చెప్పడం మొదలుపెట్టారు అక్బర్ ఇలా అన్సార్లను మొహదరులను కలవటం కలపటం వారిని వారిలో సోదరభావం నింపటం ఆ రోజు జరిగింది అలహమ్దుల్లా అల్లాదయ్ వల్ల అనుచరులకు దైవ ప్రవక్త మహమ్మద్ సల్లహు అలస్లం ఆదేశానికి మించిన వి విషయం మరేది లేదు ఆయన ఆజ్ఞాపిస్తే చాలు తోటి సోదరుని కోసం ప్రాణమైనా సరే అర్పించడానికి సిద్ధంగా ఉంటారు అందువల్ల అన్సార్ ముస్లింలు పరమ సంతోషంతో తమ మొహజిర్ సోదరుల్ని గుండెలకు హత్తుకున్నారు అల్లాహు అక్బర్ హజరత్ అబూబక్కర్ రజల్లా గారితో హజరత్ ఖారీజీ బిన్ జు జుబైర్ రజల్లా గారు కలపడం జరిగింది ఉమర్ ఫారూక్ రజల్లా గారితో ఉత్భాన్ బిన్ మాలిక్ రజల్లా గారిని కలపడం జరిగింది అబూ ఉబేదా బిన్ జిర్రా రజల్లా గారితో సాద్ బిన్ మాజ్ రజల్లా గారిని కలపడం జరిగింది అబ్దుర్ రెహ్మాన్ రజల్లా గారితో సాద్ బిన్ రబీ రజల్లా గారుకు जुबेर बिन अवाम रज़ि ग़ार तो सलामा बिन सलामा रज़ि ग़ार को उस्मान बिन अफवान रज़ि ग़ार तो साबित बिन मुंजिर रज़ि ग़ार को तलवा बिन उबैदुल्लाह रज़ि अल्लाह ग़ार तो काब बिन मालिक रज़ि ग़ार को मुसाब्बि बिन उमर रज़ि ग़ार तो अबू अय्यूब रज़ि को अम्मर बिन यासिर रज़ि तो खुज़ैफ़ा बिन यमान रज़ि को मध्य ఈ విధంగా కొంతమందితో ఇంకొంతమందికి ఇలా సోదర భావాన్ని కలపడం జరిగింది ఇలా మొహిర్ ముస్లింలకు అన్సార్ ముస్లింలకు మధ్య దృఢమైన సోదర సంబంధాలు ఆ రోజు నెలకొన్నాయి అల్లాహు అక్బర్ ఆ తర్వాత అన్సార్ ముస్లింలు తమ తమ ధార్మిక సోదరులని తమ ఇళ్లకు తీసుకెళ్లి తమతో సమానంగా సకల సౌకర్యాలు కల్పించారు అల్లాహు అక్బర్ ఉన్న ఆస్తిలో అర్ధ భాగం వారికి పంచిపెట్టారు కూడా తమకు చెందిన ప్రతి వస్తువుని ఎంత విలువైనదైనా సరే రెండు సమాన భాగాలుగా విభజించి మరీ ఇచ్చారు ఈ విషయంలో సాదిబిన్ రబీ అన్సారి రజల్లా గారు అయితే గనక మరింత ముందుకు పోయారు ఆయన అన్సార్ ముస్లిములల్లోకి వెళ్ళ గొప్ప ధనికుడు అల్లా ఆయనకు సిరి సంపదలతో పాటు విశాల హృదయం కూడా ఇచ్చాడు హజరత్ సాద్ బిన్ రబీ రజల్లా గారు తన మొహజర్ సోదరుడు హజరత్ అబ్దుర్ రెహ్మాన్ బిన్ ఆఫ్ రజల్లా గారును తీసుకుని ఇంటికి వెళ్ళారు ఆయన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అబ్దుర్ రెహ్మాన్ బిన్ ఆఫ్ రజల్లా గారికి చూపించి వీటిలో అర్ధ భాగం మీది అని చెప్పారు తర్వాత ఆయన్ని మరో గదిలోకి పిలిచి దాంట్లోకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు సోదర నేను నా యావత్తు ఆస్తిపాస్తుల్ని సమస్త వస్తు సామాగ్రిని మీకు చూపెట్టాను అందులో మీకు సగం ఇచ్చేశాను మీకు ఇష్టమైనవి నిస్సంకోచంగా మీరు తీసుకోవచ్చు సాద్ బిన్ రబీ రజల్లా గారు తన సహజ ధోరణిలో చెప్పుకుపోతూ ఉన్నారు హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫరజల్లా గారు ఆయన మాటల్ని మౌనంగా వింటూ ఉన్నారు సోదరా నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు వారిలో మీకు ఇష్టమైన ఆమెను ఎన్నుకుంటే గనక నేను ఆమెకు విడాకులు ఇస్తాను ఇద్దత్ గడువు ముగిసిన తర్వాత మీరు ఆమెని నిస్సంకోచంగా వివాహం కూడా చేసుకోండి మీరు నా ధార్మిక సోదరులు నాకున్న ప్రతి వస్తువులో అర్ధ భాగం మీకు రావాల్సిన హక్కు వీటిని నేను సంతోషంగా ఇస్తాను ఇస్తున్నాను స్వీకరించండి అన్నారు హజరత్ సాద్ బిన్ రబీ రజల్లా గారు హజరత్ అబ్దుర్ అబ్దుర్రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారితో అన్నారు నా ప్రియ సహోదర దైవం మీ వ్యాపారంలో మరింత శుభం ప్రసాదించాలి సమృద్ధులు కలిగించాలి ఆ అసామాన్య సోదర భావానికి తగిన బహుమానం కూడా అల్లా మీకు ప్రసాదించాలి నీకు వీటిలో ఏది అవసరం నాకు వీటిలో ఏది అవసరం లేదు అని హజరత్ అబ్దుర్రెహ్మాన్ బిన్ అవుఫ్రాజ్ అల్లా గారు అన్నారు అల్లాహ్ అక్బర్ నాకు వీటిలో ఏది అవసరం లేదు అని అబ్దుర్రెహ్మాన్ బిన్ అవుఫ్రజ్ అల్లా గారు ఈ యొక్క సాద్ బిన్ రజల్లా గారితో అన్నారు నాకు బజారుకు పోయే దారి చూపెట్టండి చాలు అన్నారు అబ్దుర్ రెహ్మాన్ బిన్ ఔఫ్రజ్ అల్లా గారు ఎంతో వినయంతో అల్లాహ్ అక్బర్ కేవలం కట్టుబట్టలతో వచ్చినటువంటి మొహజర్ ముస్లింలకు ఎన్నెన్ని వస్తువులు అవసరం ఉంటుందో చెప్పనవసరం లేదు కట్టుబట్టలతో వచ్చేసినారు ఇంక ఏం లేదు వాళ్ళతో అటువంటి ముస్లింకి ఎన్నో అవసరాలు ఉంటాయి అయినా సరే అబ్దుర్రెహ్మాన్ బిన్ అవు రజల్లా గారు నాకు ఏమీ వద్దు అని చెప్పారు నాకు ఖాళీ బజార్కెళ్ళే దారి ఎటో అటు అది మాత్రం చూపియండి అన్నారు అంతకంటే మరి ఈయనకి అబ్దుర్రెహ్మాన్ బిన్ అవు రజల్లా గారికి హజరత్ సాద్ బిన్ రబీ రబీఅ రబీ రజల్లా గారు ఎన్ని ఇస్తా అన్నా కూడా ఈయన వద్దు అని చెప్పారు కానీ ఈయన కట్టుబట్టలతో వచ్చినటువంటి మొహజర్ ఈయనకి ఎన్నో అవసరాలు ఉంటాయి అంతకంటే ఎక్కువే ఇవ్వడానికి అన్సార్ ముస్లింలు ఇంకా ముందుకొచ్చారు కానీ ఇక్కడ చూస్తే మొహజర్ ముస్లిం తనకేమీ అవసరం లేదంటూ అన్నాడు లేదంటూ అన్నాడు లేదంటున్నాడు అన్సార్ ముస్లిం ఇది మీ హక్కే తీసుకోండి అని అంటూ ఉన్నారు వాళ్ళు సోదరుడు కానీ సోదరుని పట్ల సొంత అన్నదమ్ముల్లో కూడా ఇలాంటి అనురాగం ఆప్యాయతలు కానరావు గత చరిత్రలో కూడా ఎక్కడ ఇలాంటివి మనకి కనిపించి ఉండలేదు అలహమ్దుల్లా మహాప్రవక్త మొహమ్మద్ సస్లం గారు ఇచ్చిన సుశిక్షణ అంటే ఇస్లాంలో కురాన్ ద్వారా అల్లా ఇస్తున్నటువంటి వాక్యాలు వాటిని ప్రభక్త మహం గారు ఆచరించి చూపిస్తున్నటువంటి పద్ధతులు ఆ విధంగా సహాబాలకు నేర్పిస్తున్నటువంటి పద్ధతులు ఇలా అలహదుల్లా ప్రభక్త మమం గారి యొక్క శిక్షణ ఆయన కనబరిచిన సమయస్ఫూర్తి అలాంటివి మరి ఇస్లాంలోని ఈ విశ్వ మానవ సౌభాతృత్వ మొహజిర్లు అనసర్ల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది ఎనలేని వాత్సల్యం జనింపజేసింది ఒకరికొకరు ప్రేమ సానుభూతులతో మెలగసాగ మెలగటం కలిసి ఉండటం మొదలుపెట్టారు అన్సార్ ముస్లింలలో ప్రతి ఒక్కడు తన ఇష్టమైనదే తన సోదరుని కోసం ఇష్టపడుతున్నాడు ఆ సోదరునికి చీమ కొట్టిన తనకే ఆ చీమ కొట్టినట్లు బాధపడేవారు మొహజర్ ముస్లింలు స్వతహాగా కష్టజీవులు వారికి ఇలా రోజులు తరబడి అన్సార్ ముస్లింల ఆస్తులు హరి హరిస్తూ కూర్చోవడం వారికి కూడా ఇష్టం లేదు అందువల్ల కాస్త అవకాశం దొరకగానే కష్టపడి పని చేయటం ప్రారంభించారు ఈ విధంగా కొంతమంది వ్యాపారం కూడా చేయటం మొదలుపెట్టారు మరికొంతమంది అన్సారుల పొలాల్లో సేద్యం వ్యవసాయం చేయడానికి ఇంకొందరు ఇతర కాయాకష్టం చేయడానికి ఏదో ఒక పనికి అందరూ పూనుకున్నారు కష్టమే ఫలతం అని అన్నారు అల్లా అనుగ్రహం వల్ల వారు తక్కువ కాలంలోనే గణనీయమైన అభి అభివృద్ధి సాధించారు వారి ఆత్మాభిమానం కూడా వారిని ఇతరుల మీద ఆధారపడకుండా సొంత కాల మీద నిలబడటానికి ప్రేరేపించింది అల్లాహ్ అక్బర్ వారు కష్టపడి పనిచేయటం వల్ల వారికి ఈ విధంగా అభివృద్ధి పో చెందుతూ పోతూనే ఉన్నారు అల్లాహు అక్బర్ ఇక సాద్ బిన్ రబీ రజల్లా గారు అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారుకు బజార్కు మార్కెట్కు పోయే దారి చూపించారు అప్పుడు హజరత్ అబ్దుర్రెహ్మాన్ రజల్లా గారు మార్కెట్లోని వస్తువుల్ని ఓసారి పరిశీలించిన తర్వాత ప్రజలకు కావాల్సిన కొన్ని నిత్ నిత్యావసర వస్తువులు కొని అమ్మడం ప్రారంభించారు కొన్నాళ్లలో మహర్కు కావలసినంత పైకం లభించగానే మెహర్ అంటే పెళ్లి చేసుకోవడానికి మెహర్ మగవారు ఆడవారికి ఇచ్చి చేసుకునేది మెహర్ ఈ యొక్క మెహరికి కావలసినంత పైకం సంపాద డబ్బు సంపాదించగానే ఆయన వివాహం కూడా చేసుకున్నారు తర్వాత ఆయన మహం మహాప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు సన్నిధికి వెళ్ళారు మొహమ్మద్ సస్లం గారు ఆయన వం మొహద్దు సలం గారి ఆయన వంటి మీద పెళ్లి చిహ్నాలు చూసి ఏమిటి విశేషం అని అడిగారు దానికి అబ్దుర్రెహ్మాన్ రోజల్లా గారు ఈరోజు నేను పెళ్లి చేసుకున్నాను మహాప్రవక్త మహమస్లం గారు అన్నారు శుభం పెళ్ళైతే చేసుకున్నావో బాగానే ఉంది మరి వలీమా ఎక్కడ ఓ మేకనైనా సరే కోసి వలీమా విందు కూడా చెయ్యి దైవం నీ సంపదలో శుభం ప్రసాదించుగాక అన్నారు మహాప్రవక్త మమసష్టం గారు మనం ఈ యొక్క సంఘటన అనేక ప్రసంగాలలో అనేక భయాన్లలో మనం వింటూ ఉంటాం ఏమని ప్రవక్త ముహమ్మద్ సలహా అవసరం గారి శిష్యులు లో కొంతమంది ఇలా పెళ్ళి చేసుకుంటే కూడా ప్రవక్త మమసం గారి దగ్గరలో ఉన్నా కూడా పిలవకుండా పెళ్లి చేసుకున్నారు అని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఎటువంటి హంగామా ఆర్భాటాలు లేకుండా ఎటువంటి గొప్ప లేకుండా వారికి దొరికినటువంటి సమయం సందర్భాన్ని బట్టి వారు వారికి ఉన్న స్థాయిలో పెళ్లి చేసుకునేవారు పెళ్లి అనేది సింపుల్గా జరిగేది మార్కెట్లో ప్రవక్త మమసం గారు కలిసి ఏంటి కొత్త బట్టల్లో ఉన్నావు అని అడగ అలా కొత్త బట్టల్లో చూసినందువల్లనే ఆయనకి పెళ్ళైందన్న విషయం తెలిసింది ఇంకొకటి పెళ్ళికి పిలిచినప్పుడు పిలిచిన వారు మాత్రమే వెళ్ళాలి అది కూడా ఇస్లాంలో షిర్క్ మరియు బిదాతలైనటువంటి హరామ్ కానటువంటి దావతలు ఉంటే కాదు ఒక ముస్లిం ఇంకొక ముస్లిం యొక్క దావతని కుబులు చేసే అవకాశం కూడా ఉంది ఇలాంటి అనేక విషయాలు మరి ఇలాంటి విందులు వల ఇలాంటి దావతల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని హకీకాలు పెళ్ళిళ్ళు వలీమాలు ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి వీటి గురించి అనేక రకాల విషయాలు మనం తెలుగు బుకారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కూడా కొన్ని చెప్పుకోవడం జరిగింది ఇకపోతే ఇక్కడ ప్రవక్త గారు ఏమన్నారు సరే పెళ్లి చేసుకున్నావు మంచి విషయం మీకు శుభాలు కలగాలి మీరు వలీమా కూడా చేసుకోండి వీలైతే ఒక మేకనైనా సరే కోసి వలీమా విందు కూడా చేసుకోండి అని ఇంకా అల్లా మీకు ఇంకా శుభం ప్రసాదించాలి అని మొహమ్మద్ సస్లం గారు ఆ యొక్క సహబా గురించి ప్రార్థన చేశారు విందు జరిగిపోయింది మొహమ్మద్ సస్లం గారితో పాటు ఆయన అనుచరులు చాలామంది అందులో పాల్గొన్నారు అల్లాహ్ అక్బర్ ఆనాటి నుంచి హజరత్ అబ్దుర్రెహమాన్ రజల్లా గారి యొక్క వ్యాపారం దేవుని దయవల్ల అల్లాహ దైవల్లా ఆయన ప్రవక్త మొహమ్మద్ సస్లం గారి యొక్క ఆశీర్వాదాలతో అతి వేగంగా వృద్ధి చెంది వృద్ధి చెందడం సాగింది ఆయన పట్టిందల్లా బంగారం కావటం మొదలైందంటే ఆ విధంగా ఆయన యొక్క బర బరకత్ బర్కత్ అనేది అలా ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఆయన హజరత్ అబ్దుర్ రెహమాన్ రజల్లా గారు వ్యాపార అబ్దుర్రెహ్మాన్ హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారి యొక్క వ్యాపారం మీదే దృష్టి కేంద్రీకరించకుండా బదర్ వహూద్ యుద్ధాల్లో కూడా పాల్గొని తన ప్రతిభా పరాక్రమాలు ప్రదర్శించారు కూడా ఒక్క వ్యాపారము బిజినెస్సే కాకుండా ఆయన మమస శృంగర్ యొక్క ఆజ్ఞ మేరకు బదర్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు ఊహూద్ యుద్ధంలో కూడా పాల్గొనడం జరిగింది అక్బర్ మనం మనం చూస్తూ ఉంటాం కొంతమంది బిజినెస్ చేస్తున్నారు జాబులు చేస్తున్నారు అనంటే ఇతర కార్యక్రమాలలో మనం పాల్గొనలేము కొంతమంది నమాజులకు కూడా సమయాన్ని తీయలేము అటువంటిది ఎన్ని ఇంత పెద్ద ధనవంతుడు అయినటువంటి ఈ యొక్క అబ్దుర్రెహ్మాన్ బిన్ ఔఫ్రజల గారు మరి ఈ యొక్క వ్యాపారంతో పాటుగా ఆయనటువంటి బదర్ యుద్ధంలో మరి ఊహూది యుద్ధంలో కూడా తన యొక్క బల ప్రదర్శించడం కూడా జరిగింది వాటిల్లో పాల్గొనే అల్లాహు అక్బర్ మహాప్రవక్త మహద్దు అస్లం గారు ఒక దండయాత్రకు కావలసిన నిధుల కోసం బహిరంగ ప్రకటన చేసినప్పుడు హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఆఫ్రజల్లా గారు ఒక మూట తీసుకుని వచ్చి మమ దైవ ప్రవక్త మహద్దు అస్లం గారు నా దగ్గర ప్రస్తుతం నాలుగు వేల ఉన్నాయి వాటిలో రెండు వేలు నా కుటుంబం కోసం వదిలి మిగిలిన రెండు వేలు దృహములు మొత్తం కూడా తెచ్చాను వీటిని నా తరపున స్వీ స్వీకరించండి అని కూడా అన్నారు అల్లాహు అక్బర్ మొహమ్మద్ సస్లం గారు దాన్ని స్వీకరిస్తూ నువ్వు దైవకార్యం కోసం ఇచ్చిన దానిలో దానిలోను నీ పిల్లల కోసం వదిలిన దానిలో కూడా దేవుడు అంటే నీవు ఇహలోకం ఇహలోకం కోసం పెట్టుకున్న దాంట్లో మరియు పరలోకం కోసం ప్రయోజనం కోసం ఖర్చు పెట్టిన దాంట్లోను ఈ రెండిట్లో కూడా దేవుడు నీకు వృద్ధి ప్రసాదించాలి శుభాలు ప్రసాదించాలి అని ప్రార్థన కూడా చేయడం జరిగింది అంటే ఇంకొక అదీస్ మనకి గుర్తొస్తుంది ఇక్కడ ఏమని నీవు బ్రతికి ఉండగా నీవు తిన్నది నీది నీవు బ్రతికి ఉండంగా ఇతరులకి పంచిపెట్టింది నీది నీవు బ్రతికి ఉండగా నీవు ఖర్చు పెట్టింది నీది నీవు దాచి వెళ్ళింది నీది కాదు ఎందుకంటే అది ఇతరులది అయిపోతుంది అని ఒక అదిస్ ఉంది అంటే బ్రతికి ఉండంగా చేసే మంచి పనులు చెడు పనులు వీటికి కూడా తీర్పు అనేది ఉంటుంది మనం చేసే ప్రతి విషయానికి ఖర్చుకి ఇది దైవ దగ్గర దేవుడి దగ్గర లెక్క ఇవ్వాల్సి ఉంటుంది మరి అదేవిధంగా మంచి కార్యం కోసం కనుక ఖర్చు పెడితే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో దాని ఈ ఈ యొక్క విషయానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉదాహరణ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంది మహమద్ సుస్లాం గారు దువా చేశారు అప్పుడు ఏమని మీరు మీ పిల్లల కోసం ఏదైతే దాచిపెట్టారో దాంట్లో కూడా మీకు శుభం కలగాలి మీరు మీరు మరణించిన తర్వాత కూడా మీకు ఏదైతే శుభం కలగాలని ఇప్పుడు మీరు సంపాదించిన దాంట్లో దైవ మార్గంలో ఖర్చు పెడుతూ ఉన్నారో దీంట్లో దీంట్లో మీకు ఏలోకంలో సమాధి యువతల్లో పరలోకంలో కూడా అన్ని విధాలుగా మీకు అన్ని వి అన్ని విధాల శుభం కలగాలి అని ఇక్కడ దువా జరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇకపోతే మరికొన్నాళ్ళకు మొహమ్మద్ సస్లం గారు తబూక్ దండయాత్రకు కావలసిన ధన కనక వస్తు సహాయం కోసం మళ్ళీ ఇంకొక బహిరంగ ప్రకటన చేశారు ఇంతకుముందు వేరే దండయాత్ర గురించి జరిగింది అప్పట్లో అప్పట్లో రాజుల కాలంలో ప్రవక్త మమ్మద్ గారు ఉన్నప్పుడు అరబ్బుల్లో ఇలా అనేక కొన్ని కార్యాలు కొన్ని యుద్ధాలు జరిగినాయి అన్నమాట ఇకపోతే ఇక ఇంకొక యుద్ధం మరికొన్ని మమ్మద్ సంగల్ గారు దండయాత్రకు కావాల్సిన ధన కనక వస్తు సహాయం కోసం మరో బహిరంగ ప్రకటన చేశారు అప్పుడు హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ అవు రజల్లా గారు రజల్లా గారు రెండు వందల అవుకియాలు అంటే దాదాపు ఇరవై ఆరు కిలోల బంగారం తెచ్చిచ్చారు అల్లాహ్ అక్బర్ అలహమ్దుల్లా అల్లాహ్ వీటిని స్వీకరించుగాక ఆమె హజరత్ ఉమర్ ఫారూక్ రజల్లా గారు అది చూసి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజల్లా గారి యొక్క భార్య పిల్లల కోసం ఏమీ వదిలిపెట్టకుండా ఇంట్లో ఉన్నద ఉన్న ధనమంతా తెచ్చి పెద్ద తప్పు చేశాడు అని వ్యాఖ్యానించారు కానీ మొహమ్మద్ సస్లం గారు దాన్ని స్వీకరిస్తూ అబ్దుర్రెహ్మాన్ నువ్వు పిల్లల కోసం ఏమైనా వదిలిపెట్టావా లేదా అని అడిగారు నేను వారి కోసం వదిలిపెట్టింది ఇప్పుడు ఖర్చు చేసిన దానికంటే ఎంతో శ్రేష్టమైనది అనే సమాధానం ఇచ్చారు అబ్దుర్రెహ్మాన్ బిన్ ఆఫ్రజిల్లా గారు ఎంత వదిలిపెట్టావు అని అడిగారు ప్రవక్త మమతా గారు మళ్ళీ దేవుడు అంటే అల్లా ఆయన ప్రవక్త సలాహం పుణ్యఫలం కోసం చేసిన సత్యవాగ్దానం చెప్పారు హజరత్ రెహమాన్ బిన్ ఆఫ్రజిల్లా గారు అల్లాహు అక్బార్ దైవ ప్రవక్త మొహ్మద్ గారు ఇంతకాల మరణం లేదా నిర్యాణం ఇనాలిల్లా వాళ్ళ రాజవం తర్వాత విశ్వాసుల మాతృమూర్తుల వ్యక్తిగత అవసరాల కోసం కావలసిన పైకమంతా కూడా హజరత్ అబ్దుర్రెహ్మాన్ బిన్ ఔఫ్రజల్లా గారే సమకూర్చేవారు అల్లాహు అక్బర్ మహమ్మద్ సస్లం గారి యొక్క సతీ యొక్క సతీమనుల యొక్క అవసరానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా మహమ్మద్ సుస్లం గారు చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళిల్లాహివా ఇన్నాల్లా రాజవన్ మరి వారి యొక్క భార్యల యొక్క ఖర్చులకి కావాల్సిందంతా కూడా హజరత్ రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారే సమకూర్చేవారు అంతేకాదు వారు ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన వారికి అంగరక్షకుడిగా సేవకుడిగా కూడా పనిచేస్తూ వారి వంటే ప్రయాణం చేసేవారు అల్లాహు అక్బర్ ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వాసుల మాతృమూర్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ అనుక్షణం వారికి వారి యొక్క అవసరాల అవసరమైన సేవలన్నీ కూడా అందిస్తూ ఉండేవారు అబ్దుర్రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారు అల్లాహ్ అక్బర్ అబ్దుర్ రెహమాన్ రజల్లా గారి యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ పోయింది దాంతో ఆయన కోట్లకు పడగలెత్తి ఉన్ పడగలెత్తి ఆనాడు యావన్ మంది సహాబీలలో పెద్ద ధనికులయ్యారు అయినా సరే ఆయన ఇలా సేవకుడిగా ప్రవక్త మమస్లం గారు మరణించిన తర్వాత మమసంగా యొక్క భార్యలు అంటే విశ్వాసుల యొక్క మాతృ మాతృమూర్తులైనటువంటి మమస్లం భార్యలకి ఈయన వారికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా చూసుకుంటూ వారికి రక్షణ రక్షణగా అంగరక్షకుడిగా సేవకుడిగా కూడా ఉన్నారు అల్లాహు అక్బర్ ఖలీఫా ఉస్మాన్ గని రజల్లా గారి పాలనా కాలంలో ఒకసారి సిరియా నుంచి హజరత్ అబ్దుర్ రెహ్మాన్ రజుల్లా ఔఫ్ రజుల్ బిన్ ఔఫ్ రజుల్లా గారుకు చెందిన ఏడు వందల ఒంటెలు కిటకిటలాడే సరుకులతో మదీనా చేరుకున్నాయి ఈ వాణిజ్య బిడారం చూడగానే సరుకు కొనడానికి వచ్చిన వందలాది మంది వర్తకుల అరుపులు కేకలతో మదీనా నగరం మార్ మోగిపోయింది అల్లా అక్బర్ ఈ అరుపులు కేకల హంగామాతో విశ్వాసుల మాతృమూర్తి హజరత్ ఆయిషా రజల్ గారి ఇంట్లో నుండి బయటకు వచ్చి ఏమిటి అరుపులు కేకలు అని అడిగారు జనంతో దానికి జనం రెహమాన్ బిన్ ఔఫ్ రజల్లా గారికి చెందిన ఏడు వందల ఒంటెలు సిరియా నుండి వివిధ రకాల సరు సరుకులతో ఇక్కడికి వచ్చేసాయి వాటిని కొనడానికి వందలాది వర్తకులు వందలాది వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చారు అని చెప్పారు ఆయిషా రజల్లా గారు ఈ మాట విని దేవుడు ఆయనకు ప్రపంచంలో ఇచ్చిన దానిలో శుభం ప్రసాదించుగాక పరలోక సత్ఫలం అంతకంటే ఎంతో గొప్పది శ్రేష్టమైనది అని చెప్పడం జరిగింది ఆయిషా రజల్లా గారు ఓసారి మొహమ్మద్ సస్లం గారు అబ్దుర్రెహ్మాన్ బిన్ ఆఫ్ రజల్లా గారి గురించి మాట్లాడుతూ అబ్దుర్ రెహమాన్ బిన్ ఆఫ్ ప్రాకుతు స్వర్గంలో ప్రవేశిస్తాడని చెప్పారు అల్లాహు అక్బర్ ప్రాకుతు ఒక అతను ఈ మాట విని వెళ్ళి ఒంటెలపై నుంచి సరుకులు దించక ముందే హజరత్ అబ్దుర్రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారికి ఈ విషయం తెలియజేశారు వెంటనే అబ్దుర్రెహ్మాన్ బిన్ రజల్లా గారు హజరత్ ఆయిషా రజల్లా గారి సన్నిధికి వెళ్ళి అమ్మ మీరు ఈ మాట గారి నోట విన్నారా అని అడిగారు దానికి ఆమె విన్నాను అన్నారు హజరత్ రెహమాన్ రజల్లా గారు ఈ మాట విని పరమ ఆనందంతో పరవశించిపోయారు అల్లాహు అక్బర్ అంటే అబ్దుర్ రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గురించి మొహమ్మద్ సస్లం గారు మరియు ఆయిషా రజల్లా గారు మాట్లాడుకోవటం మరియు స్వర్గంలోకి ప్రవేశిస్తారు అనేటటువంటి విషయం వినటం మరియు ప్ర ప్రాకృత స్వర్గంలోకి ప్రవేశిస్తాడు అనేటటువంటి విషయం వినటం ఇంకా ఇలాంటి అనేక కారణాల వల్ల ఎంతో ఆనందం చెందుతారు ఆ తర్వాత ఆయన హజరత్ ఆయిషా రజల్లా గారితో అమ్మ సాధ్యమైతే నేను నిటారుగా నిలబడి స్వర్గంలో ప్రవేశించడానికి ఏదైనా ప్రయత్ ప్రయత్నం ఉందా నేను ఇప్పుడు మిమ్మల్ని సాక్షిగా చేసి చెబుతున్నాను ఏడు వందల ఒంటెలతో కూడిన ఈ వాణిజ్య బిడారం ఒంటెల జీనులతో సహా వాటిపై ఉన్న మొత్తం సరుకుల్ని నేను దైవ ప్రసన్నత కోసం అల్లా ప్రసన్నత కోసం దానం చేస్తున్నాను అని అన్నారు అల్లాహ్ అక్బర్ హజరత్ ఐషా రజల్లా గారు ఈ మాట విన్న తర్వాత తరచుగా అల్లాహ్ ఆయనకు సల్సబిల్ సెలయేరులోని సముద్ర మద్యం తాగించుగా అని ప్రార్థించేవారు అల్లాహగ స్వర్గంలోని ఒక సెలయరు ఇది ఆ యొక్క స్వర్గంలోని మద్యం ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మద్యం కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నటి మద్యం ఇక్కడ ఉన్నటువంటి నిష మత్తు వేరు ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మద్యం అనేక రకాల పాపాలకు దారితీస్తుంది అనేక రకాల నేరాలు ఘోరాలు క్రైమ్స్ అనారోగ్యము కుటుంబ విచ్ఛిన్నం కలహాలు గొడవలు యాక్సిడెంట్లు అనారోగ్యము అప్పులు అనే సమాజానికి కుటుంబానికి పిల్లలకి మరియు అనేక రకాల గౌరవ అగౌరవానికి సంబంధించినటువంటి అనేక సమస్యలకు ఆర్థిక సమస్యలకు ఆరోగ్య సమస్యలకు ప్రకృతి సమస్యలకు సమాజానికి ఎన్నో ప్రాబ్లమ్స్ని సమస్యని తీసుకొస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మద్యం కానీ స్వర్గంలోని మద్యం ఇక్కడ ఉన్నటువంటి మద్యం కాదు అది వేరే రకమైనటువంటిది అది వేరే రకమైనటువంటి మద్యం దానికి సంబంధించిన గుణగణాలు దానికి ఉన్నటువంటి లక్షణాలు వేరే ఉంటాయి వీటి గురించి కురాన్ మరియు అదీసుల్లో కూడా చెప్పడం జరిగింది మరి హజరత్ ఆయిషా రజల్లా గారు ఈ యొక్క రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారి గురించి అల్లా ఆయనకు స్వర్గంలోని సల్సబీల్ అనే నది సెలయేరులోని సముద్ర సుముధుర మద్యం తాగించుగాని ప్రార్థించేవారు అల్లాహ్ అక్బర్ హజరత్ ఆయిషా రజల్లా గారి నోట స్వర్గ శుభవార్త విన్న నాటి నుండి హజరత్ అబ్దుర్రెహ్మాన్ బిన్ ఆఫ్ రజల్లా గారు వ్యాపార అభివృద్ధి పట్ల ఆ సంపాదనలో వీలైనంత ఎక్కువ దైవ మార్గంలో ఖర్చు పెట్టడం వల్ల అసాధారణ శ్రద్ధాశక్తులు కనబరచటం మొదలుపెట్టారు బీదలకు బీద సాధలకు బహిరంగంగా రహస్యంగా విచ్చలవిడిగా దానం చేస్తూ పోయారు సమర యోధులకు వందలాది గుర్రాలు ఒంటెలు సమకూర్చారు ఆయన తన జీవిత చరమ గడియలు సమీపించినప్పుడు వందల మంది బానిసలను బానిసత్వం నుండి కూడా విముక్తి కలిగించారు అల్లాహ్ అక్బర్ బదర్ యుద్ధంలో పాల్గొని అప్పటి వరకు జీవించి ఉన్న వంద మంది సహాబీలకు ఒక్కొక్కరికి నాలుగు వందలు దినార్లు చొప్పున తన ఆస్తి నుండి ఇవ్వాలని అబ్దుర్రెహమాన్ బిన్ ఆఫ్రజిల్లా గారు వీలునామా కూడా రాశారు అల్లాహు అక్బర్ ఆయన తన వారసుల కోసం కోట్లాది దినార్లు ధనం వదిలి వెళ్ళారు వేయి ఒంటెలు వంద గుర్రాలు మూడు వేల మేకలను కూడా వదిలి వెళ్ళారు వెండి బంగారాలు కిలోలు కిలోలు కాదు టన్నుల్లో ఉన్నాయి వాటిని తన వారసులకు పంపిణీ చేయడానికి వాటిని గొడ్డళ్ళతో నరకవలసి వచ్చింది అల్లాహ్ అక్బర్ ఈ విధంగా అల్లా హజరత్ అబ్దుర్రెహ్మాన్ బిన్ ఔ్రజల్లా గారుకు లెక్కలేనన్ని లేనన్ని ప్రసాదించినప్పటికీ ఆయన అను మాత్రం కూడా అహంకారానికి లోను కాలేదు గర్వానికి లోను కాలేదు ఆయన అనుకువ నిరాడంబరతలను గురించి చెప్పాలంటే చూసేవారికి ఆయనకు ఆయన బానిసలకు మధ్య తేడా కనిపించేది కాదు ఆ విధంగా ఆయన అందరితో కలిసి మెలిసి సాధారణంగా జీవితం గడిపించేవారు ఒకప్పుడు ఏమీ లేకుండా వచ్చినటువంటి వ్యక్తి అతడికి మొహజర్లను అనసారులను కలిపినప్పుడు అతడికి ఆస్తిలో భాగం ఇస్తా అన్నా కూడా మరి అతడికి ఇద్దరు భార్యల్లో ఒక భార్యని అతనికి ఇస్తా అన్నా కూడా ఏది వద్దు నాకు బజార్కెళ్ళే దారి చూపేయండి నేను వ్యాపారం చేసుకొని పని చేసుకొని జీవిస్తాను అని చెప్పి ఈ విధంగా ఆయన దైవ మార్గంలో అటు దైవాన్ని ఆరాధిస్తూ సత్యం మీద ధర్మం మీద నిలబడి ఈ విధంగా అతడు ధర్మం ప్రకారం జీవించుకుంటూ వ్యాపారం చేసుకుంటూ పోయి ఈరోజు అల్లందుల్లా ఆయన ఎన్నో ఇటువంటి భాగ్యాలను పొందడం జరిగింది అల్లాహు అక్బర్ ఒక వ్యక్తి అడుక్కోకుండా దేవుడి మార్గంలో కష్టపడుతూ ఆయన నమ్ముతూ హలాల్ పద్ధతిలో మంచి కోసం కష్టపడుతూ మంచి హృదయంతో దైవ మార్గంలో కురాన్ మరియు దిశల ఆధారంగా జీవిస్తూ పోతూ ఉంటే అతనికి ఎటువంటి భాగ్యం లభించిందో అలహమ్దుల్లాహ్ ఇక హజరత్ అబ్దుర్రెహమాన్ బిన్ ఆఫ్ రజల్లా గారు ఇస్లాం స్వీకరించినటువంటి మొట్టమొదటి ఎనిమిది మంది అదృష్టవంతుల్లో కూడా ఒకళ్ళు అల్లాహ్ అక్బర్ స్వర్గ స్వర్గసువార్త అందజేయబడిన పది మంది పుణ్యాత్ముల్లో ఈయన కూడా ఒకరు అల్లాహు అక్బర్ ఖలీఫా ఉమర్ ఫారూక్ రజల్లా గారు తన రాజకీయ వారసుని ఎన్నిక కోసం నియమించిన ఆరుగురు ఎలక్షన్ కమిషన్ సభ్యుల్లో ఈయన కూడా ఒకరు అల్లాహు అక్బర్ అంతేకాదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవ ప్రోక్త గారి సమక్షంలో ఫత్వా జారీ చేసే అధికారం ఇవ్వబడిన కొద్ది మంది ప్రత్యేక ధర్మవేత్తల్లో కూడా ఈ యొక్క అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్రజల్లా గారు కూడా ఒకళ్ళు అల్లాహు అక్బర్ ఇస్లాం స్వీకరించిన తర్వాత హజరత్ అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫరజల్లా గారు కూడా అనేక కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది అల్లాహ్ అక్బర్ అయినప్పటికీ దైవధర్మం పట్ల ఆయన విశ్వాసంలో ఏమాత్రం సడలింపు రాలేదు మక్కాలో అవిశ్వాసుల ఆగడాలు హద్దు మిరినప్పుడు అస్లం గారి అనుమతితో ఆయన కూడా అబీసీనియాకు వలస వెళ్ళవలసి వచ్చింది మక్కా తిరిగొచ్చిన తర్వాత మదీనాకు వలసపోయిన మొదటి బృందంలో చేరి మదీనా వెళ్ళిన వారు ఈ యొక్క అబ్దుర్ రెహ్మాన్ బిన్ ఆఫ్ రజల్లా గారు అల్లాహు అక్బర్ హజరత్ అబ్దుర్ రెహ్మాన్ బిన్ ఆఫ్ రజల్లా గారు ఖలీఫా ఉస్మాన్ రజల్లా గారి కాల పాలనా కాలంలో చనిపోవటం జరిగింది ఇంతకాలయ్యారు ఇల్లాహి వా ఇన్నాళ్లిహి రాజు అల్లాహ్ అక్బర్ ఆయన జనాజా నమాజ్ స్వయంగా స్వయంగా ఆనాటి ఖలీఫా అయినటువంటి ఉస్మాన్ రజల్లా గారే చేయిచ్చారు ఆ యొక్క జనాజా అని అల్లాహ అక్బర్ అల్లాహ ఇబ్రాహీంసంగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మూతపై శాంతశివ కళ కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ గారి సంఘాలపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతసేవ కళ కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమదినం రోజు స్థానాన్ని ప్రవక్త మొహద్ సస్లమ్ గారికి ప్రసాదించిన వల్ల ఐ మీన్ అల్లాహ్ మీ యొక్క సహబ మీ యొక్క ప్రవక్త యొక్క సహబాలు చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఆశీర్వదించి వారికి ఇహలోకంలో సమాధి యువతల్లో పరలోకంలో అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల మీన్ కురాన్ మర్యాదస్లో మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెన్ మమ్మల్ అందరినీ నరకం నుంచి చెరుకుల నుంచి హరామ్ నుంచి బిదాతల నుంచి రక్షించి సైతానుల నుంచి జిన్నాతుల నుంచి రక్షించి మా అందరికి కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి హలాల్ రోజీ రోటీని ప్రసాదించండి వల్ల ఆమెన్ మా ప్రతిరోజు ఐదు నమాజాలు చదివే భాగ్యం ప్రసాదించండి వల్ల ఆమెన్